హాయ్ అండి, వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ పొటాటో ఫ్రై అండి. డ్రైగా బాగా టేస్టీగా ఉంటుందండి. ఇది పప్పులోకి, సాంబార్లోకి కానీ లేకపోతే రోటీలోకి కానీ చాలా బాగుంటుందండి. ఈ ఫ్రై అనేది పొటాటో ఫ్రై. దీన్ని ఎలా తయారు చేయాలి నేర్చుకుందాం. చూడండి, పొటాటోస్ని ఇలా ఈ విధంగా ఈ సైజులో కట్ చేసుకొని ఒక 2-3 సార్లు వాష్ చేసుకొని ఇలా ట్రాన్స్పరెంట్గా వాటర్ వచ్చేంత వరకు వాష్ చేసుకోవాలి. ఇలా క్లీన్గా ఉండాలన్నమాట వాటరు. ఇప్పుడు ఈ వాటర్లో మనం సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ సాల్ట్ వేసుకొని ఒక 15 మినిట్స్ పాటు అలా ఉంచేసి తర్వాత మనం వడగట్టుకోవాలి. వాటర్ లేకుండా ఒక జల్లీల్లో వేసుకొని వాటర్ పోయేంత వరకు, మొత్తం వాటర్ మొత్తం పోయేట వరకు ఇలాగ జల్లెడు గంటలో వేసుకోండి. పొటాటోస్ ముక్కలు అన్నింటినీ ఇలా బంగాళదుంపలు అన్నీ వేసుకున్న తర్వాత, ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకున్నాము. అందులో ఆయిల్ అనేది తక్కువే పడుతుందండి. దీంట్లో ఆయిల్ ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఇందులో మనం పొటాటోస్ని వేసుకోవాలి. చిరు ఈ విధంగా మొత్తం పొటాటోస్ని వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మనం మూత పెట్టకుండా అవి బాగా రోస్ట్ అయ్యేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నామండి. మనం సాల్ట్ అనేది ఇందాక వేస్తున్నాం కాబట్టి కొద్దిగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి పొటాటోస్ అన్నింటినీ. చూడండి, ఈ విధంగా వచ్చిన తర్వాత వీటన్నింటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఫ్రై చేసిన పొటాటో పీస్ అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. తీసుకొని అదే బాండెట్లో ఇంకొక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులో మనం వెల్లుల్లి దంచి వేసుకున్నాము. ఎండుమిరపకాయలు ఒక 2-3 ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని అవి ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పొటాటో పీస్ని వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని మిరియాల పొడి కూడా 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీదనండి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టి బాగా మిక్స్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పొడి పొడిగా డ్రైగా వచ్చేటట్టు కర్రీ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా రావాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆపేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, కొద్ది కొత్తిమీర గారితో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన పొటాటో ఫ్రై రెడీ అయిపోయిందండి. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సునీత కుకింగ్ ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఒక లైక్ చేయండి.